రామమూర్తికి ఆ ధర్మము రామచంద్రమూర్తి ధర్మాన్ని నమ్ముకున్నారు. పితృవాక్య పరిపాలన చేశారు తండ్రి మాట కోసమే తాను అరవులకు వెళ్ళారు. మన కోసం మన కోసం ఏమీ చేయడం. 28 సంవత్సరములు రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళేటప్పుడు ముందు మనవ చేశాము సీతాదేవి వయసు ఎంత అని, దొరికేపాటికి ఎంత 6 ఇయర్స్ 6 సంవత్సరాలు. రామచంద్రమూర్తి సీతాదేవి కూడా అయోధ్య పట్టణంలో కాపురం చేసింది 12 సంవత్సరాలు. అష్టావింశతి అంటే 28 సంవత్సరాలు అరణ్యవాసం వెళ్ళేటప్పటికీ ఎవరికి రామచంద్రమూర్తికి అమ్మవారికి 12+6 18 అంటే 28 18 10 సంవత్సరాలు సుమారుగా వివాహం చేసేటప్పుడు వాళ్ళిద్దరికీ ఆడవారికి మగవారికి కూడా తారతమ్యం చూడాలి. కనీసం 10 సంవత్సరాలు చెప్పింది రామాయణం. ఇప్పుడు ఈ కాలంలో ఈ మాట చెల్లుబాటు కాదు. చాలాసార్లు ఏమయ్య చాలా మాటలు చెప్పొచ్చావు, పెద్ద పెద్ద పిల్ల వేసుకుని మా ఇష్టం తిరిగి చెప్పేదంటారు. అవునా? 2 సంవత్సరాల్లో పైనే కనుక వరహీన అన్నారు. ద్వేవత్సరాన్ని 2 సంవత్సరాలు అయితే వరహీనం కాబట్టి అలా ఒప్పుకోరు. కనీసం 5 సంవత్సరాలన్నా ఉండాలి. ఇవాళ రోజున వాళ్ళిద్దరూ ఒకటి ఏంటంటే నెలలు తేడా చేస్తున్నారు, చాలా అన్యాయం. దీన్ని కూడా ఒప్పుకోకూడదు. రాముడే మనకు సమాధానం చెప్పాడు 10 సంవత్సరాలు ఉండవచ్చు. అలా అని చెప్పి నేను 10 సంవత్సరాలు నేనే ఎగ్రీ చేయలేదా పోయినా కానీ సమవయస్సులో మాత్రం చేయకూడదు. ఇది చెప్పేటువంటి ముఖ్యమైన విషయం. అటువంటి ధర్మంగా ఉండేటువంటి రాముడి యొక్క పాదాలు పట్టుకుందాం.